హాయ్ అండి, అందరికీ నమస్కారం. మ్యాక్లే ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారు వడచ్చా హరీష్ గారి దర్శకత్వంలో తెలంగాణ దేవుడు అనే సినిమా తీశారు. అది ఈ నెల 12వ తేదీన మీ ముందుకు వస్తుంది. ఈ సినిమా ముఖ్య కథాంశం కేసీఆర్ గారి జీవిత చరిత్ర. కేసీఆర్ గారి పాత్ర ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ గారు పోషించారు. అలాగే ఈ సినిమాలో నేను దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాత్ర పోషించాను. ఈ సినిమా చాలా అత్యద్భుతంగా వచ్చింది. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి ఒక ముఖ్యమైన ఆర్టిస్ట్ని పెట్టారు, చాలా రిచ్గా తీశారు, డైరెక్టర్ అన్ని విధాలా బాగా తీర్చిదిద్దారు. ఈ సినిమాను మీరందరూ కలిసి మనస్ఫూర్తిగా ఆస్వాదించండి, ఆదరించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను సుధా. మీ ముందుకు ఎందుకు వచ్చానంటే ఒక చిన్న ఆదరణ కోసం అండి. మ్యాక్లా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ మీద మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ గారు నిర్మాతగా, వాద్య హరీష్ గారు దర్శకత్వంలో తెలంగాణ దేవుడు అనే ఒక మంచి చిత్రం తీశారండి. ఆ చిత్రంలో కేసీఆర్ గారి చరిత్రను తీశారు. ఆ కేసీఆర్ గారి పాత్రలో మన ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ గారు నటించారు. నేను చూశాను, చాలా బాగా తీశారండి. ఈ పిక్చర్ని మీరు చూసి ఆదరించాలి, మా అందరినీ ఆశీర్వదించాలి. మర్చిపోకండి, టైటిల్ తెలుసు కదా, తెలంగాణ దేవుడు. కేసీఆర్ గారు చరిత్ర మీద తీశారు. ఈ నెల 12వ తారీఖు రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఆదరించండి. థ్యాంక్ యూ. ప్రేక్షక దేవుడికి నమస్కారం అండి. మ్యాక్ ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో వడత్య హరీష్ గారి దర్శకత్వంలో మొహమ్మద్ జాకీర్ ఉస్మాన్ నిర్మాణంలో తెలంగాణ దేవుడు. ఈ సినిమా డైరెక్టర్ వడిత్య హరీష్ గారు సెట్ లో చాలా బాగా చేశారు. సినిమా చూసినప్పుడు ఇంకా అద్భుతంగా అనిపించింది. ఓ మంచి డైరెక్టర్ అవుతారు, నో డౌట్ దానిలో. ఈ సినిమా కథాంశం మన కేసీఆర్ గారి జీవిత చరిత్ర. ఆయన క్యారెక్టర్ని ఫ్యామిలీ స్టార్ మన శ్రీకాంత్ గారు అద్భుతంగా పోషించారు. ఈ సినిమాలో నేను కూడా మంచి పాత్ర చేశాను, ఏసీపీ పాత్ర. అంతేకాదు, ఇంకా ఈ సినిమాలో మంచి టెక్నీషియన్స్, మంచి ఆర్టిస్టులు ప్యాడింగ్ తోటి అద్భుతంగా వచ్చిన సినిమా ఈ నెల 12వ తారీఖున మీ ముందుకు రాబోతుంది. సినిమా చూడండి, ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. నమస్తే.